ప్రజల తరపున మేము పోరాడుతున్నాం, ప్రజల సమస్యలపైన మేము పోరాడుతున్నాం. అందుకే మాకు భయం లేదు. ఎస్, నిన్ను దింపే వరకు నీతో పాటు 151 మంది దొంగల్ని ఓడిచ్చే వరకు మేము నిద్రపోం. ఈ ప్యాలెస్ పిల్లిని కూడా నిద్రపోనివని ఈ సమావేశంలో నేను చెప్తున్నా. ఇక్కడ ఒకటే నేను కోరే, ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి విశాఖ ఉక్కు కోసం ఆనాడు పోరాడిన వ్యక్తి, కడప ఉక్కు కోసం, రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి. చాలా కష్టపడ్డాడు, పోరాడాడు. ఇప్పుడు ఏకంగా అతని పైన కేసు పెట్టి లోపలేశారు. భయపడు చెప్పాడు లోపల ప్రవీణ్, నేను భయపడనన్నా, నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకా విరోచితంగా పోరాడతాను, నేను ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, ఈ బెట్టింగ్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని కూడా అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రవీణ్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఎందుకంటే చాలా బాగా వేస్తున్నాయి, సమస్యలపైన పోరాడితే ఇట్లా తీసుకొచ్చి జైల్లో పెడతాం, మేము వదిలిపెట్టాం. ఈ ఎమ్మెల్యే ఓడిపోయే వరకు మేము కలిసి పోరాడతాం. మళ్ళీ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా మేము చేస్తాం. ప్రజలందరూ ఒకటి ఆలోచించాలా, 1990 తర్వాత ప్రొద్దుటూరులోనే ఫ్యాక్షనిజం అనేది పోయింది. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, మొన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రొద్దుటూరు చాలా ప్రశాంతంగా ఉండే పరిస్థితి. కానీ అలాంటి ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మా ఇన్ఛార్జ్, మా అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి పైన ఇట్లా ఆయన ఇంటిపైన దాడి చేసి ఆయన తల్లిని, తండ్రిని, భార్యని కించపరిచే విధంగా మాట్లాడి మళ్ళీ వాళ్ళే రాలిస్తేసి పారిపోయి మళ్ళీ ఏదో మేమే దాడి చేశాం, మేమే వైకాపా కుక్కల్ని మర్డర్ చేసేదానికి వెళ్ళామని చేస్తాం, నిజంగా చాలా ఆశ్చర్యం. ఇంకెన్ని కేసులు పెడతారు పెట్టుకోండి, ఏం మరాల, మేము ఇక్కడ భయపడ్డాం, విరోచితంగా పోరాడతాం, ఈ బెట్టింగ్ రెడ్డి ఎమ్మెల్యేని ఓడించే వరకు మేము వదిలిపెట్టామని కూడా ఈ మీడియా సమావేశంగా ఆయన కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకో.